నమస్తే విజ్ఞానోస్ కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. కృష్ణా పుష్కరాల సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వివిధ అంశాలపై నిర్వహిస్తున్న చర్చాగోష్ఠి కార్యక్రమంలో ఆదివారం ఏలూరు కలెక్టరేట్లో వన మనం కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీని ముఖ్య అతిథి అటవీ శాఖ అధికారి కె వినోద్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు అవసరమని అన్నారు. మన రాష్ట్రంలో అటవీ ప్రాంతం తగ్గిపోయిందని, దీనికోసం హరిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా చంద్రబాబు అనేక చర్యలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని వినోద్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సిపిఓటి సురేష్ కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి ఎస్ వెంకటేశ్వర్లు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అంటే మనం ఇంకా 10% తక్కువగా ఉంది. అదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయి. ఈ 13 జిల్లాల్లో ఓన్లీ ఈస్ట్ గోదావరి జిల్లా మాత్రమే 33% అటవీ ప్రాంతం దాకా భౌగోళిక విస్తీర్ణం. మిగతా ఏ జిల్లాలో కూడా దానికి దరిదాపులు లేవు. మన పశ్చిమ గోదావరి జిల్లా తీసుకుంటే మన అటవీ ప్రాంతం ఎంత ఉందంటే మొత్తం 18% మాత్రమే టోటల్ భౌగోళిక విస్తీర్ణం. కాబట్టి ఇక్కడ మనం సాధించాల్సింది చాలా ఉంది. 33% చేరాలంటే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఖ్యాతిని ఇనుమడింప చేయాలనే సంకల్పంతో నగర శివార్లో ఈ నెల 15వ తేదీన 235 అడుగుల భారీ పతాక స్తంభాన్ని ప్రారంభిస్తామని కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు తనయుడు భాస్కర్రావు చెప్పారు. ఆదివారం ఆయన ఏలూరులో ఎస్సీఎంతో మాట్లాడుతూ ఈ 3 నెలల జెండా ఏడాది పొడవునా ఎగిరేటట్లు ఏర్పాటు చేశామని భాస్కర్రావు తెలిపారు. దీనికి సౌర విద్యుత్తో పనిచేసే ఎల్ఈడి దీపాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. 10:30కి మనం భారీ జెండా ఆవిష్కరణ జరగబోతోంది. ఆ ఆవిష్కరణ మనం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన మన చోటి పౌరుడితో ఆవిష్కరణ చేయబోతున్నాము. గ్రీన్ఫీల్డ్ విజ్ఞాన స్కూల్ ఎదురుగా వెన్యూ. ఇది భారీ జెండా అండి. 230 అడుగులు స్థూపం. ఉన్నతి పథకంలో ఎస్సీ లబ్ధిదారుల ఎంపికలో దొరికిన తప్పిదాలకు బాధ్యులైన అధికారులకు అధికార పక్షం కొమ్ము కాస్తుందంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులు పత్రికల్లో చేసిన ప్రకటనను ఎంపీపీ కేత సత్యనారాయణ ఖండించారు. అత్తిలి టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఎంపీపీ మాట్లాడారు. ఉన్నతి పథకంలో రుణాలు మంజూరులో జరిగిన అవకతవకలపై తొలుత తామే గుర్తించి జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, దీంతో ఉన్నతి పథకంపై విచారణ జరిపించేందుకు ఏరియా కోఆర్డినేటర్ను నియమించి విచారణ జరిపించారని చెప్పారు. అయితే ఈ వ్యవహారంలో సంబంధిత అధికారులను రక్షించేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష పార్టీ నాయకులు పేర్కొనడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఉన్నతి పథకంలో అర్హులైన లబ్ధిదారులకే రుణాలు ఇవ్వాలన్నది తమ అభిప్రాయమని అన్నారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ దాసం బాబ్జీ, టీడీపీ మండల అధ్యక్షులు కందుల సత్యనారాయణ, జడ్పీటీసీ మేడపాటి కృష్ణకుమారి, టీడీపీ మండల కార్యదర్శి అది సత్యనారాయణ, డీసీ చైర్మన్ నల్లూరి చిన్ని, టీడీపీ నాయకులు ఆనాల ఆదినారాయణ, పూతినేడి శ్రీనివాస్, బోడపాడి సూర్యచంద్రరావు, మాసెట్ శ్రీనివాస్, రెడ్డి రాంబాబు, కాసా వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దినపత్రికల్లో మన మాజీ శాసనసభ్యులు శ్రీ పారుమూరి నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్లో ఉన్నతిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ద్వారా ఎన్నో అవినీతి జరిగినాయి అనేట్టుగా చేయడం జరిగింది. ఈ ఆరోపణలన్నీ కూడా అవాస్తవని పూర్తిగా ఖండించవలసి వస్తుంది. ఇది ఉన్నతి అనేది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అత్తిలి మండల ప్రజా పరిషత్తుకి తెలియకుండా డైరెక్ట్గా మండలం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 75 లక్షలు రిలీజ్ చేయడం జరుగుతుందన్నారు. మండలంలో ఉన్న ఎస్సీ సప్లాన్గా ఎస్సీలకి రిలీజ్ చేయడం ప్రతిసారి క్రమంగా జరిగేది. అయితే 1 ఇయర్ బ్యాక్లో ఎవరికైతే అర్హులో సెలెక్ట్ చేసి ఆ అర్హులకు రిలీజ్ చేయాలనేది సరైన విధానం. అయితే ఈ విధానాల్లో ప్రజాప్రతినిధులకు కానీ పార్టీ కార్యకర్తలకు కానీ ఎవ్వరికీ తెలియకుండా ఇది డైరెక్ట్గా డిపార్ట్మెంట్ వారి ద్వారా ఈ ఫండ్స్ రిలీజ్ చేయడం అనేది మా దృష్టిలోకి వచ్చింది. ఎంతవరకు కరెక్ట్ అనేది మేము 25 రోజులుగా అత్తిలి మండల ప్రజాపరిషత్ సమావేశంలోనే మేము పూర్తి వ్యతిరేకించడం జరిగింది. దాన్ని స్థానిక శాసనసభ్యులు
గౌరవనీయుడు ఆరిమేల రాధాకృష్ణ గారు ఈ విషయాన్ని వెంటనే ఖండిస్తూ గత 25 రోజుల క్రితమే ఇది సరైన విధానం కాదు, ఎవరైతే అరువులో సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఇచ్చిందో ఎవరు అరువులో వాళ్ళకే ఇవ్వాలి అని జిల్లా కోఆర్డినేషన్ కమిటీ ఆ సమావేశంలో కూడా దీన్ని పూర్తిగా ఖండించమని చెప్పడం జరిగింది. తాడేపల్లిలో నుండే ఏసీ కోఆర్డినేటర్ అనిత గారు వెంటనే వెరిఫికేషన్ వచ్చి అత్తిలి కొన్ని మరుదర గ్రామాల్లో కూడా వెరిఫికేషన్ తీసుకుంటూ ఏపీఎం సీసీలని యాక్షన్ తీసుకుంటానికి సిద్ధపడడం జరిగింది. ఎప్పుడైనా సరే అధికారులు మేమెవరు కొమ్ముకాయం, అధికారుల గురించి ఎప్పుడు కూడా మేము తోడుగా ఉండం. ఎప్పుడైతే మంచి చేస్తే అధికారులు కూడా ఉంటాం, వాళ్ళు చెడ్డ చేస్తే వ్యతిరేకించడం జరుగుతుంది. అంతేగాని తెలుగుదేశం కార్యకర్తలు ఎవరో వీళ్ళని ఏదో కొమ్ము కాస్తున్నట్టుగా ఈరోజు పేపర్లో వచ్చింది, అది సరైన విధానం కాదని చెప్తూ మేము వ్యతిరేకిస్తామని కృతజ్ఞతలు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ నిధులు మంజూరు చేస్తోందని తణుకు శాసనసభ్యులు ఆర్మూ రాధాకృష్ణ అన్నారు. అత్తిలి మండలం వరిగేడి గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో దీర్ఘకాలికంగా నెలకొని ఉన్న సమస్యలను సర్పంచ్ అడ్డాల వెంకటరెడ్డి నాయుడు గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారంగా అభివృద్ధి పనులు చేపట్టడం అభినందనీయమని అన్నారు. గ్రామంలో గత 30 ఏళ్లుగా జరిగిన అభివృద్ధి పనులు ఈ 3 ఏళ్ల కాలంలో పంచాయతీ పాలకవర్గం చేపట్టిందని అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇంకా 20 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మిస్తే 100% మరుగుదొడ్లు కలిగిన గ్రామంగా గుర్తింపు లభిస్తుందని చెప్పారు. నీరు చెట్టు పథకం ద్వారా ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని చెరువును ఆధునీకరించి ప్రజలకు వినియోగంలోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా 3.90 లక్షలతో చేపట్టిన చెరువు అభివృద్ధి పనులను, 4.75 లక్షలతో నిర్మించిన రిటర్నింగ్ వాల్ను, 15.80 లక్షలతో నిర్మించిన 5 ఇంటర్నెట్ CC రోడ్లను, 3 లక్షలతో ఆధునీకరించిన పంచాయతీ కార్యాలయం, హెల్త్ సబ్ సెంటర్, విఆర్ఓ కార్యాలయాన్ని, ప్రయాణికులు వేచి ఉండేందుకు ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అడ్డాల వెంకటరెడ్డి నాయుడు, ఎంపీటీసీ సభ్యుడు నాగిరెడ్డి శ్రీనివాస్, ఎంపీపీ కేతా సత్యనారాయణ, ఎంసీ చైర్మన్ దాసం బాబ్జీ, వాటర్ డీసీ చైర్మన్ నల్లూరి చిన్ని, తణుకు జడ్పీటీసీ ఆత్మగురు బుద్ధరాజు, పార్టీ నాయకులు అడ్డాల సాయిబాబా, అల్లు సత్యనారాయణ, పులిశెట్టి చంటి, ఎంసీ డైరెక్టర్ పేర్చుల నాగమణి, తిరుపతిపురం సర్పంచ్ తాళసీ నాగభద్రరావు, ఎంపీడీఓ ఆర్ విజయరాజు, తహసీల్దార్ జి కనకరాజు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు వరిగేడి గ్రామంలో సర్పంచ్ సోదరులు అడ్డాల బాబ్జీ గారి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా వాడవాడల చంద్రన్న బాట కార్యక్రమంలో భాగంగా దాదాపు 500 మీటర్లు 25 లక్షల రూపాయలు అంచనాలతో రోడ్లు నిర్మించి సీసీ రోడ్లను ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్య పిఎస్సి సబ్ సెంటర్కి ఆఫీసు లేకపోవడం, అదేవిధంగా విఆర్ఓ ఆఫీసుకు లేకపోవడం, ఇవన్నీ కూడా పరిధిలోకి తీసుకుని సర్పంచ్ గారి ఆధ్వర్యంలో పంచాయతీ ఆఫీసును రెనోవేషన్ చేయడం, విఆర్ఓ ఆఫీసు సబ్ సెంటర్ ఆఫీసును కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. వాటి ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నీరు చెట్టు కార్యక్రమంలో ఈరోజు ఏదైతే పెద్ద ఎత్తున మట్టి పొడుకులు తీసామో చెరువుల్లో, దాన్ని కూడా 4 లక్షల అంచనాలతో వరిగేడి గ్రామంలో ఉన్నటువంటి చెరువుని కూడా ఇక్కడ అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక బస్ షెల్టరు, ముఖ్యంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే లక్ష్యాలకు అనుగుణంగా ఇక్కడ సర్పంచ్ గారు కానీ నాయకులు సాయిబాబా గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున నిధులు ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. దీనికి స్థానిక ఎంపీటీసీ ఇతర సభ్యులు నాయకులు అందరూ కూడా దీనికి ఎంతో సహకరించి గ్రామంలో అన్ని రకాలుగానూ కూడా అభివృద్ధి చేసుకోవడానికి వీరు చాలా కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ గత 3 సంవత్సరాలుగానూ కూడా సర్పంచ్ గారు 3 సంవత్సరాల్లోనూ కూడా ఇక్కడ డ్రైన్లు కానీ రోడ్లు కానీ అధిక ప్రాముఖ్యత ఇచ్చి ప్రతి దానిలోనూ కూడా శ్రద్ధ పెట్టి ఇక్కడ అన్ని మౌలిక సదుపాయాలు ఈ గ్రామంలో వరిగేడి గ్రామంలో దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా ఎక్కువగా అభివృద్ధి చెందకుండా ఉన్న గ్రామంలో ఈరోజు గత 3 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేసి ఇక్కడ సర్పంచ్ గారు చూపించారు. ఇవన్నీ కూడా ప్రజలకి అందరికీ కూడా ఇక్కడ కనిపించే విధంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా కూడా అభివృద్ధి జరగడం చాలా సంతోషంగా. ఈరోజు ఈ గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకునే కార్యక్రమంలో అత్తిలి మండలంలో మొదటి స్థానంలో ఉండే విధంగా
మరొక 20 మరుగుదొడ్లు నిర్మించుకుంటే ఈ గ్రామంలో 100% టాయిలెట్లు నిర్మించుకుని దాన్ని బహిరంగ మల విసర్జన పూర్తిగా నిర్మించిన గ్రామంగా కూడా వరిగేడు త్వరలో పూర్తిగా రూపాంతరం చెందుతుంది. ఇదే స్ఫూర్తితో అన్ని గ్రామాల్లోనూ కూడా 100% టాయిలెట్స్ నిర్మించే విధంగా కూడా ప్రజాప్రతినిధులు నాయకులు అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించి ముందుకు రావాలనే సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా మౌలిక సదుపాయాలు చేస్తున్నటువంటి సర్పంచ్ గారిని అదేవిధంగా మా నాయకులు సాయిబాబు గారిని ఇతర నాయకుల్ని అందరినీ కూడా ఇక్కడ అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. కృష్ణా పుష్కరాల సందర్భంగా నిర్వహిస్తున్న చర్చాగోష్ఠి కార్యక్రమంలో భాగంగా వరిగేడు గ్రామంలో వనమనం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆర్మి రాధాకృష్ణ జెడ్పీ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అడ్డాల వెంకరెడ్డి నాయుడు, ఎంపీటీసీ సభ్యుడు నాగిరెడ్డి శ్రీనివాస్, ఎంపీపీ కేత సత్యనారాయణ, ఎంసీ చైర్మన్ దాసం బాబ్జీ, గ్రామ ప్రముఖుడు అడ్డాల సాయిబాబా, ఎంపీడీఓ ఆర్ విజయరాజు, కార్యదర్శి బి కామరాజు పాల్గొన్నారు. అత్తిల్లోని శ్రీ వల్లి సుబ్రహ్మణ్య స్వామి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 34 ఏళ్ల పాటు చరిత్ర అధ్యాపకునిగా ప్రిన్సిపాల్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన డాక్టర్ గాదం గోపాలస్వామి రచించిన 2 గ్రంథాలను సోమవారం ఆవిష్కరించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ పుప్పాల ధర్మారావు తెలిపారు. గాదం గోపాలస్వామి పశ్చిమ గోదావరి జిల్లా స్వతంత్రోద్యమ చరిత్రపై విశేష పరిశోధన చేసి ఎంఫిల్ పిహెచ్డి డిగ్రీలను ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పొందారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ అధ్యాపక అవార్డును కూడా అందుకున్నారు. వివిధ పత్రికల్లో అనేక వ్యాసాలను ప్రచురించారు. ఈయన సుమారు 10 సంవత్సరాల కృషితో 70వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా ఘనతను ఉమ్మడించే విధంగా భారత స్వతంత్ర ఉద్యమంలో పశ్చిమ గోదావరి జిల్లా యోధులు, పశ్చిమ గోదావరి జిల్లా సాంస్కృతిక సౌరభాలు అనే గ్రంథాలను గోపాలస్వామి రచించారు. ఈ 2 గ్రంథాలను ఆగస్టు 15 మధ్యాహ్నం 2 గంటలకు శ్రీ వల్లి సుబ్రహ్మణ్య స్వామి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆవిష్కరింపబడుతున్నాయని కళాశాల అధ్యక్షులు దాసం గోవిందరావు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మద్దాల నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ పుప్పాల ధర్మారావు తెలిపారు. ఈ గ్రంథాల ఆవిష్కరణ మహోత్సవానికి స్వతంత్ర సమర యోధులు వంకా సత్యనారాయణ, సిపిఐ పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, ప్రముఖులు ఎర్ర నారాయణ స్వామి, ఎమ్మెల్సీ రామ్ సూర్యారావు, తణుకు శాసనసభ ఆర్మి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే కార్మూర్ నాగేశ్వరరావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని చెప్పారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎమ్మెల్యే వైటి రాజ తండ్రి ఎలమట్టి నారాయణరావు చౌదరి 97వ జన్మదినోత్సవం సందర్భంగా వైటి రాజ వెంకటేశ్వర థియేటర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎలమట్టి అభిమానులు ఏర్పాటు చేసిన కేకును కోశారు. సుమారు 100 మంది పేదలకు, వికలాంగులకు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొమ్మెటి సుధాకర్, వైస్ చైర్మన్ మంత్రి రావుబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వావులాల సరళాదేవి, పట్టణాధ్యక్షుడు కలగర వెంకటకృష్ణ, గోపిశెట్టి చిన్నారావు, భీమనాథుల సుబ్బారావు, చిట్టాల రంగారావు, చల్ల సుబ్రహ్మణ్యం, కాకల జయరాజు తదితరులు పాల్గొన్నారు. దేవుడాశీసం తోటి మంజన్ గారు, కాకల ఎన్టీ గారు, ఎన్టీఆర్ వనమనంలో భాగంగా తేతలి సర్పంచ్ కోట నాగేశ్వరరావు 500 మొక్కలు తేతలి వద్ద జాతి రహదారి పొడవున తరకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ద్వారా నాటించారు. ప్రతి సర్పంచ్ నాగేశ్వరరావును ఆదర్శంగా తీసుకుని గ్రామాన్ని అభివృద్ధి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు గరి గణపతి, కోట స్వామీజీ, గ్రామస్తులు, టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మనం మనం కార్యక్రమం ప్రతి గ్రామంలోనూ కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు తణుకు నియోజకవర్గంలో తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా తణుకు మండలం పేదల గ్రామంలో సర్పంచ్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడంతా కూడా సుందరీకరణ చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ గ్రామంలో ముఖ్యంగా పైకస్, క్రోటన్ మొక్కలు వంటివి బ్యూటిఫికేషన్కి సంబంధించిన మొక్కలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున దాదాపు 8500 మొక్కలు ఈ గ్రామంలో నాటడం జరిగింది. ఈరోజు ఇక్కడ
నేషనల్ హైవే గుండా కూడా ఈ గ్రామం పరిధిలో పూర్తిగా సుందరీకరణ చేసే విధంగా దాదాపు 500 మొక్కల్ని ఈరోజు నాటడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రతి మండలంలోనూ కూడా 10,000 మొక్కలు చొప్పున, తణుకుపట్నంలో 10,000 మొక్కలు చొప్పున కూడా ఈరోజు నాటించాం. ఈ విధంగా ఈరోజు తణుకు నియోజకవర్గంలో హరిత తణుకు సాధించగలిగిన దిశగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఈ సీజన్లో ఈ సంవత్సరం పెద్ద ఎత్తున మొక్కలు నాటించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 24 గంటల విద్యుత్లో భాగంగా నియోజకవర్గంలో లో వోల్టేజ్ను తగ్గించేందుకు వివిధ ప్రాంతాల్లో సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తానని తణుకు మున్సిపల్ చైర్మన్ దొమ్మెటి సుధాకర్ అన్నారు. దీనిలో భాగంగా సజ్జాపురంలో శ్మశాన వాటికగా అనుకుని 750 గజాల స్థలంలో ఇండోర్ సబ్స్టేషన్ ఎమ్మెల్యే ఆర్మీల ద్వారా శంకుస్థాపన జరిగిందని అన్నారు. పనులు జరుగుతున్న తరుణంలో కొంతమంది శ్మశాన వాటిక స్థలం ఇవ్వడం తగదని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆ భూమి రెవెన్యూ పోరంబోకు స్థలమని, ఆ భూమిని జిల్లా కలెక్టర్ కేటాయించారని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే పని చేస్తున్నామని అన్నారు. దీనిపై విమర్శలు తగవని అన్నారు. 8 నెలల క్రితమే కౌన్సిల్ ఆమోదించిందని తెలిపారు. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు చెప్పడం స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. సజ్జాపురం బరీ గ్రౌండ్లో ఎల్టికల్ ఇండోర్ స్టేడియం కట్టడం జరుగుతుంది. దాని గురించి మరి మున్సిపాలిటీలో 500 గజం మనం మున్సిపల్ కౌన్సిల్లో మనం అప్రూవ్ చేయడం జరిగింది. తర్వాత దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే మరి కలెక్టర్ గారు 750 గజాలు దాన్ని చేయడం జరిగింది. 500 గజాలు కానీ మరి ఇది ఈ స్థలం రెవెన్యూ వారి స్థలం ఇది, అందుకని 750 గజాలు మరి కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. దానిలోనే 750 గజాల్లోనే మరి సబ్స్టేషను కట్టడం జరుగుతుంది. దానికంటే ఎక్కువ మేము కూడా ఎలా చేయం, అది 750 గజాలు టోటల్ మేము మీరు కొంతమంది అపోహలున్నాయి కొంచెం ఎక్కువ ఇచ్చామని, అది ఎక్కడైతే 750 గజ ఉందో ఆ 750 గజ కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఇదేంటంటే ప్రజల సౌకర్యార్థం గురించే మనం అక్కడ సబ్స్టేషన్ ఇవ్వడం జరిగింది. మరి దీన్ని ఇవ్వడం వల్ల వరేల గ్రౌండ్కి నష్టం వాటిల్లకుండా చూసే ఇవ్వడం జరిగింది. ఇండోర్ సబ్స్టేషన్ పెట్టడం జరుగుతుంది. దీనివల్ల వైర్లు కానీ ఏం కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎళ్ళ మీద కూడా ఏ వైర్లు వెళ్లకుండా అండర్గ్రౌండ్ కేబుల్ ఎక్కడైతే మనకి ప్రాబ్లం ఉందో అక్కడ అండర్గ్రౌండ్ కేబుల్ కూడా రన్ చేయడం జరుగుతుంది. ఏదైనా సరే ఏ కార్యక్రమం చేసినా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.